ఒక స్వప్నం, ఒక లక్ష్యం, ఒక మజిలి, అందుకోసం నిరంతర పోరాటం, అదే మన స్వరాష్ట్ర ఆకాంక్ష. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులతో కలిసి ఏబీవీపీ అనితర సాధ్యమైన పోరాటాలు చేసి ఉద్యమానికి ఊపిరిగా నిలిచి తెలంగాణను సాధించటంలో కీలక పాత్రను పోషించింది. అలాగే విద్యార్థిని విద్యార్థుల ప్రయోజనాల కోసం, ర్యాగింగ్ విష సంస్కృతికి వీడుకోలు పలకటం కోసం, విద్యార్థినుల రక్షణ కోసం, మహిళల ప్రయోజనాల కోసం, స్కాలర్షిప్ల కోసం, ఫీజు రియంబర్స్మెంట్ల కోసం, రైతుల ఆత్మహత్య పోరాటాలు చేయటంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎప్పుడూ అందరికంటే ముందుగా నిలిచింది. ఉన్నటువంటి తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర ప్రాంతాల్లో విద్యార్థి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తా ఉన్నారు. అధికారంలోకి వచ్చినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని ప్రభుత్వము విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా ఈ రాష్ట్రంలో అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు, పకడ్బందీమైన ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెల్లడించాలి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో రైతు భరోసా యాత్ర విద్యార్థులతో